అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండల పరిధిలో గల గూడ పంచాయతీ స్థానిక లక్కేపట్టు గ్రామంలో జీవనం సాగిస్తున్న గిరిజనులు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడంతో పలు సమస్యలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ, మా గ్రామానికి మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో లేదని, అనేక సార్లు సంబంధిత అధికారులను నేరుగా కలిసి తాగడానికి మంచినీటి తెచ్చుకునేందుకు గ్రామం నుండి సుమారు అర కిలోమీటర్ వరకు కాలినడకన వెళ్లి బావి దగ్గర నుండి తెచ్చుకుంటున్నామని, ఆ బావిలో 3 అడుగుల నీళ్లు మాత్రమే ఉంటాయని, 10 మంది నీళ్లకు వెళితే వారికి మాత్రమే నీళ్లు అందుతాయి, మళ్లీ నీళ్లు ఊరే వరకు ఎదురు చూడాలని, దీనివల్ల గ్రామంలో కొంతమంది ఉదయం వేళ నీళ్లకు వెళ్తారు, మరికొందరు సాయంత్రం సమయంలో వెళ్లి తెచ్చుకునే దౌర్భాగ్యం ఏర్పడిందని, ముఖ్యంగా అధికారులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బావి నీళ్లు కూడా బురదమయంగా ఉంటాయని, దీనివల్ల పసిపిల్లలు వాంతులు విరేచనాలకు గురవుతున్నారని, దయచేసి మా సమస్యలు గుర్తించి గ్రామానికి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు మరియు ఐటీడీఏ పీఓని అలాగే స్పందన కార్యక్రమంలో కూడా నేరుగా కలిసి మా సమస్యలు తెలియజేసి పరిష్కారం చేయాలని విన్నవించుకున్నామని, వినతి పత్రాన్ని కూడా అందజేయడం జరిగిందని చెప్పారు. కానీ నేటి వరకు స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని, దయచేసి ఇప్పటికైనా నూతన జిల్లా కలెక్టర్ మా సమస్యపై దృష్టి సారించి తప్పనిసరిగా మా గ్రామానికి పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యం కల్పించి న్యాయం చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నేడు వేసవి కాలం కనుక మంచినీటి సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయనేది తెలుసు. జిల్లా పరిధికి ఆమలదూరంలో ఉన్న గూడ పంచాయతీ లక్కేపట్టు గ్రామంలో గల గిరిజనులు మంచినీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉన్నట్లు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. కనుక ఈ సమస్య ఎవరు గుర్తిస్తారు, గిరిజనుల సమస్యలు ఎవరు పరిష్కారం చేస్తారనేది గిరిజనులందరూ వేచి చూడాల్సిందే. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం గూడ పంచాయతీ లకేపుట్టు గ్రామంలో గత కొద్ది రోజులుగా మంచినీటి సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే సుమారు 1/2 కిలోమీటర్ దూరం రావాల్సి ఉంది. అలాగే మరి ఈ గ్రామంలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారన్నది కూడా తెలియటం లేదు. చిన్న పిల్లలతో సహా మంచినీళ్ళకి వస్తున్నారంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన జీవనం సాగిస్తున్నారన్నది కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారన్నది ఇప్పటి వరకు ఏం అర్థం కావట్లేదు. ఇన్ని సమస్యలు మరి వాళ్ళ అధికారులకు ఇప్పటి వరకు తెలియజేశారా లేదా అనేది ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఈ సమస్య ఇప్పటి నుంచి అమ్మ మీకు చాలా రోజులు బట్టి సంవత్సరాలు సార్, రోజులు కాదు. మరి దీనికోసం ఏమైనా అధికారులకు ఎప్పుడైనా తెలియజేశారా? మీరు తెలియజేసాం కానీ పట్టించుకోలేదు సార్. మరి మీ ప్రజాప్రతినిధులకు తెలియజేశారా? చేసాం సార్. ఏమంటున్నారు? మరి అవును, ఆల్రెడీ మీకు ఇక్కడ సోలార్ ఒకటి వేసినట్టున్నారు కదమ్మా, వాటర్ సౌకర్యానికి అవి ఉంది కానీ సరిపోదు సార్. మీ గ్రామానికి ఏమైనా కొళాయిలు సరఫరా కూడా ఇప్పుడు మేము అక్కడ చూసాం, మరి కొళాయిలు ఉన్నాయి. మరి ఇక్కడ తక్కువ నీళ్ళు ఉన్నాయి కదా, మరి ఇక్కడ నీళ్ళు లేకపోతే మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఈ కలుపు నీళ్ళే తాగుతున్నాం సార్. మరి మంచి నీళ్ళని తాగడానికి అసలు మంచిది కాదు సార్. మరి ఇంటికి పట్టుకొని వెళ్ళి మళ్ళీ వెయిట్ చేసుకొని తాగడం, దీనివల్ల ఏమైనా ఎవరికైనా ఏమైనా ఏమైనా వ్యాధులు ఏమైనా వచ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? దగ్గులు చాలా వ్యాధులు వచ్చింది సార్. మరి ఏంటి, మరి ఇప్పుడు అధికారులకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? మాకు మంచి మంచి గ్రామంలో లక్కేపుట్టు గ్రామంలో మంచినీళ్ళు సరఫరా, మాకు ఈ గూడ నుంచి ఎటువంటి సరఫరా రావట్లేదు. మాకు మా అదే మా విధిలోనే మాకు రావాలని మేము అందరూ కోరుకుంటున్నాం సార్. బాగా అర్థం చేసుకోండి, ఈ దయ వల్ల మాకు ఇది ఇప్పిస్తారని మేము నమ్ముతున్నాం సార్. మీరు అధికారు పెద్ద అధికారులు సార్, మీరు చక్కగా మాట్లాడి ఈ నిధులు మాకు తెప్పిస్తారని మేము మనస్పూర్వకంగా మీకు నమ్ముతున్నాం. మా గురించి మీరు అదే రిక్వెస్ట్ తీసుకొని చక్కగా కొంచెం చేస్తారని నమ్ముతున్నప్పటికీ ఈ లకేపూడి గ్రామంలో గిరిజనులు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అలాగే ఈ పక్కన మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇదంతా కూడా బురదమయం అయిపోయి ఇక్కడ ఎలాగంటే కుళ్ళు నీటి వాటర్ పక్కనే, కుళ్ళు నీరు పక్కనే ఈ బావి కూడా కలదు. ఈ నీరు అందులో కలిసినా మనం ఆశ్చర్యపోవసం లేదు. అలాగే ఈ బావిలో నీళ్ళు కూడా అసలు కనీసం 3 అడుగులు కూడా నీళ్ళు లేవు. రానున్నది ఎండాకాలం, మరి అసలు మరి ఈ నీళ్ళు కూడా లేకపోతే ఈ ప్రజలు మరి ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారా అన్నది ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పటికైనా అధికారులు వీళ్ళు సమస్యపై దృష్టి సారించి మన నూతన జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.